కష్టాలు విడుదలవుతూ ఉన్నాయి. ఈ ఫలితాల ట్రెండ్ చూస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం, అదేవిధంగా మహాకూటమి ఓడిపోయే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నటువంటి దశ. ఈ దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కొన్ని అంశాల గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో మేము మీ ముందుకు రావడం జరిగింది. వాస్తవానికి తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు, ఏ రాజకీయ పక్షానికి కూడా మద్దతు పలకలేదు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు, అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మా శక్తులన్నింటినీ కూడా అక్కడే కేంద్రీకరించామనే విషయాన్ని కూడా మేము ఇంతకుముందు తెలియపరచడం జరిగింది. అయితే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఫలితాల మీద కొంత ఆలోచన చేయాలని, ఆ విషయాలను తెలుగు ప్రజానీకానికి తెలియపరచాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మీ ముందుకు రావడం జరిగింది. రెండు తెలుగు మాట్లాడేటటువంటి రాష్ట్రాలు, ఇక్కడ అక్కడ సత్సంబంధాలు ఉన్నటువంటి రాష్ట్రాలు, ప్రజలు కూడా ఇక్కడ అక్కడ బంధుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలు, ఇక్కడ జరిగినటువంటి ఈ పరిణామాలు చాలా విచిత్రంగా జరిగాయి. ఇక్కడ తెలంగాణ ప్రజలు మహాకూటమిని తిరస్కరించారు. మహాకూటమి భయంకరమైనటువంటి ఓటమి చెందింది. భయంకరమైనటువంటి ఓటమి అనటం కంటే ఒక మహా ఓటమిని చూసింది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ప్రజలందరికీ ఉంటుంది, రాజకీయ పక్షాలకు కూడా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మా అభిప్రాయం ప్రకారం ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఓటమి. నారా చంద్రబాబు నాయుడు గారి పతనానికి తెలంగాణలో నాంది పడిందనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఒక కలయిక, సరే రాజకీయ పక్షాలు రెండు మూడు కలిసి పోటీ చేయటం, కూటమిగా ఏర్పడటం అనేది రాజకీయాల్లో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. కానీ కాంగ్రెస్ తెలుగుదేశం కలయిక అనేది ప్రజలు చీత్కరించారు. ఒక అసహజమైనటువంటి కలయిక, ఒక అసహ్యమైనటువంటి కలయిక, అసహ్యమైనటువంటి కూటమిగా దీన్ని భావించారు అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. సహజంగానే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక ప్రభుత్వానికి సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. అలాగే టీఆర్ఎస్ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత ఉండి తీరాలి. కానీ ఇక్కడ చిత్రమైన విషయం ఏమిటంటే పోయినసారి కేవలం 63 స్థానాలు సాధించినటువంటి టీఆర్ఎస్ ఇవాళ 63 కన్నా ఎక్కువ సీట్లు సాధించేటటువంటి ట్రెండ్ కనిపిస్తూ ఉన్నది. దీనికి ప్రధానమైన కారణం యాంటీ ఇంకంబెన్స్ లేదని కాదు, నా అభిప్రాయం ప్రకారం యాంటీ ఇంకంబెన్స్ ఉన్నది. అయినా దీనికన్నా కూడా ప్రమాదకరమైనటువంటి బహిర్గతమైనటువంటి యాంటీ ఇంకంబెన్స్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి యాంటీ ఇంకంబెన్స్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న యాంటీ ఇంకంబెన్స్ పోల్చినప్పుడు టీఆర్ఎస్ మీద ఉన్నటువంటి యాంటీ ఇంకంబెన్స్ ప్రభుత్వ వ్యతిరేకత అతి స్వల్పంగా భావించారు తెలంగాణ ప్రజలు. అందువల్లనే టీఆర్ఎస్కి పోయినసారి 63 సీట్లు ఇస్తే 63 సీట్లు కన్నా ఎక్కువ స్థాయిలో ఇవాళ సీట్లు ఇవ్వాలనేటువంటి భావన తీసుకొచ్చారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ కూటమి ఓటమి ఒక మంచి పరిణామంగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే అనైతికమైనటువంటి పొత్తుల వలన ప్రమాదం ఈ ప్రజాస్వామ్యానికి అనేటువంటి సంకేతాన్ని తెలంగాణ ప్రజలు ఇచ్చారు. అంతేకాదు కూటమిని అసహించుకున్నారు. కూటమిని అసహించుకోవటమే కాకుండా మీరు గమనించినట్లయితే, విశ్లేషణ చేసినట్లయితే, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసినటువంటి మాటలు పూర్తిగా ప్రజలకి హత్తయ్యారు. ఏమిటంటే మీరు చూస్తున్నారు, కేసీఆర్ గారు హామీలను నెరవేర్చలేదు, ఈ 5-6 హామీలను నెరవేర్చుకోకుండా
ఆయన ఇక్కడ చేశాడు కాబట్టి కేసీఆర్ను ఓడించండి అని చంద్రబాబు నాయుడుగా చెప్పారు. మంచిదే, దానిలో నిజం ఉందేమో. కానీ చెప్పిన వ్యక్తి ఎలాంటి వాడంటే 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా చేయనటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చి మమ్ములందరినీ కూడా అంటున్నాడే అనేటువంటి భావన ప్రజల్లో వ్యాపించబట్టే ఇవాళ టీఆర్ఎస్కి ఇంత ఘనమైన విజయం చేకూరిందనేటువంటి భావన మాకు కలుగుతా ఉన్నది. అంతేకాదు, నిజంగా చెప్పాలంటే ధనం ఓడింది. ఎందుకు ఓడిందంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రజల మీద డబ్బులు విరజలాలని ప్రయత్నం చేశారు. 1200 కోట్ల రూపాయల పైచీలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్లో అవినీతి చేసి తీసుకొచ్చి ఇక్కడ పంచి ఏదో ఒక విధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మహాకూటమిని గెలిపించుకోవాలని తాపత్రయపడిన ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ట్రెజరర్ లాగా కోశాధికారి లాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవహరించారనే దాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు అనేటువంటి భావన ఇవాళ కలుగుతా ఉన్నదని. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఓటుకు కోట్ల కేసులో 50 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అవి తీసుకెళ్లి ఇచ్చే క్రమంలో దొరికిపోయి అల్లరిపాలైనటువంటి మరి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోకి పంపించారు. ఎవరు పంపించారు? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు పంపించి తర్వాత ఆయన మూటలు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఖజానాగ్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇది అనైతికం, అన్యాయం, అక్రమం, ఓడించి తీరవలసిందే అనేటువంటి భావన ఇవాళ తెలంగాణ ప్రజలకు కలిగింది, తెలుగు ప్రజలకి. నేను కొన్ని మనవి చేస్తున్నా, ఆలోచించుకోవాల్సిన అంశం, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమిలో లేకోకుండా ఉన్నట్టయితే ఇంతకైనా మహాకూటమికి మెరుగైన ఫలితాలు వచ్చి తీరే అనడంలో ఏ విధమైన సందేహము లేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు హైదరాబాద్ని సైదరాబాద్ని నేనే సృష్టికర్తని, నువ్వు కాదయా సృష్టికర్తవి అని చెప్పారు తెలంగాణ ప్రజలు. ఇలాంటి డప్పాలు కొట్టి ఏదో ఒక విధంగా తెలుగు ప్రజల్ని ప్రభావితం చేయాలని, తెలంగాణ ప్రజల్ని ప్రభావితం చేయాలని ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పరాభవం దక్కింది ఇక్కడ అనేది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ తొనకపోకుండా వెనకపోకుండా తెలుగు ప్రజలు సరైనటువంటి పద్ధతుల్లో డబ్బుకు వ్యతిరేకంగా ఓటు వేశారు, కుట్రలకు వ్యతిరేకంగా ఓటు వేశారనేటువంటి భావన మాకు కలుగుతూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు నిన్న చూశాను, నేను ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియా, సేవ్ ది ఇన్స్టిట్యూషన్స్. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తున్నారే, ఇన్స్టిట్యూషన్స్ని డెమోక్రసీని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు మీరు, అందుకే మీకు వ్యతిరేకంగా తెలంగాణలో ఓటు వేశారు, మీకు అలా మాట్లాడేటటువంటి హక్కు లేదు అనే విషయాన్ని దయచేసి గమనించమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాళ్ళ తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, చంద్రబాబు నాయుడు గారు ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేసినప్పటికీ కూడా దానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారనే విషయాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారు గమనించాలని మనం చేస్తున్నాం. ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే లగడపాటి రాజగోపాల్ గారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసి దీన్ని ఏదో ఒక విధంగా మార్చాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకో విధంగా చెప్పాలంటే మనం శకుని పాత్ర చూసాం, మాయపాచికలు వేస్తారు, శకుని మాయపాచికలు వేసి ఏదో ఒక విధంగా జోజంలో గెలవాలని ప్రయత్నం చేస్తారు. ఇవాళ లగడపాటి రాజగోపాల్ గారు కూడా ల్యాంకు అధినేత, దివాళా తీసిన వ్యక్తి, అప్పుల ఊబిలో ఉన్నటువంటి వ్యక్తి, అనేక మంది ప్రజలకు డబ్బులు మోసం చేసినటువంటి లగడపాటి రాజగోపాల్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తుంటే మాయపాచికలు వేసి గెలవాలని ప్రయత్నం చేశాడు. దుర్మార్గమైనటువంటి ఆలోచన, ప్రజాస్వామ్యంలో ఇంత నీచమైన దుర్మార్గమైన ఆలోచన చేసేటటువంటి వ్యక్తుల్ని సహించకూడదు. వీరి మీద విచారణ జరిగి తీరవలసిన అవసరం ఉన్నది. ఇతర దేశాలకు పారిపోయే ప్రమాదం ఉన్నది. వీటి మీద విచారణ జరిగి వాస్తవాలను నిగ్గు తేల్చవలసినటువంటి అవసరం ఉన్నదని మేము డిమాండ్ చేస్తున్నాం. లగడపాటి రాజగోపాల్ గారు పాత్ర చాలా ప్రమాదకరమైన పాత్ర. చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ఇంక చిత్రమైన విషయం ఏంటంటే చాలా చిత్ర విచిత్రాలు జరిగాయి. నిన్న ఈ మహాకూటం అంతా కలిసి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు. వచ్చేస్తుంది అధికారం అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి మమ్మల్ని అందరినీ ఒకటిగానే భావించండి అని గవర్నర్ గారు చెప్పారు. ప్రజలు అందరినీ ఒకటిగానే భావించి కత్తగట్టి హుస్సేన్ సాగర్ అనాలో
గోదావరి అనాలో దానిలో పడేశారు శుభ్రంగ. కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారి డబ్బుతో గెలవాలని గోదావరి ఈదాలని కుక్క తోక పట్టుకొని ప్రయత్నం చేశారు. కుక్క లేదు, తోక లేదు, గోదావరి లేదు, అంతా మునిగారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ గారు ఇలాంటి అనైతికమైన పొత్తులు, నేను మనవి చేస్తున్నా, అనైతికమైన పొత్తులని ప్రజలు తిరస్కరిస్తారు, తిరస్కరించాలి, అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది. తప్ప ఇలాంటి అనైతికమైనటువంటి పొత్తులు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా అనైతికమైన పొత్తులకు విలువ లేదు, ఓటమే అనే విషయాన్ని ప్రజలు నిరూపించాలని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదాలంటే కుదరదు. చంద్రబాబు డబ్బులతో రాజకీయం చేసి గెలవాలని రాహుల్ గాంధీ మనస్తత్వానికి సరైనటువంటి విధానంగా నేను ఇప్పటికీ మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కాలు పెట్టకపోయినట్టయితే కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని వారందరికీ మీ ద్వారా సవినయంగా మనవి చేస్తున్నాను.